ఎంబీకే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతోంది శ్వేత. వార్త ఉమ్మడి జిల్లా రిపోర్టర్ అల్దా శ్యామ్ సుందర్ గౌడ్ జర్నలిస్టు చెంచల లక్ష్మణ్ పై దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించిన, సూర్యాపేట సబ్ రిజిస్టార్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పలు జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. జర్నలిస్టులపై దాడిని ఖండించిన టీయూడబ్ల్యూజే, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన ఎంతటి వారైనా సరే అరెస్టు చేసి శిక్షించాలని, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు సమాజానికి మధ్య జర్నలిస్టులు వారధిగా ఉంటూ సమసమాజం కోసం పాటుపడుతున్న వారు జర్నలిస్టులని అన్నారు. తమ జీవితాల్ని త్యాగం చేసుకుని సమాజ సేవ చేస్తున్న వారిపై దాడి చేయడం సిగ్గుచేటని, తక్షణమే సబ్ రిజిస్టార్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్యామ్ లక్ష్మణ్పై జరిగిన దాడిని టీయూడబ్ల్యూజే, ఐజేయు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చెలసాని శ్రీనివాసరావు, ఐజేయు సభ్యుడు మిక్కిలి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోల నాగేశ్వరరావు, జర్నలిస్టు బంటు కృష్ణ, తోట నరసయ్య, కురి రవికుమార్, సిరికొండ సైదులు, మల్లికార్జున, విజయ్ కుమార్, దనియాల వెంకటేశ్వర్లు, రవీందర్ శర్మ, సుధాకర్ నాగరాజు, వేణు అశోక్, శ్రీనివాసరెడ్డి, గోపన బోయిన, రవి తదితరులు తీవ్రంగా ఖండించారు. పరిస్థితిని తెలుసుకున్న వారు మాట్లాడుతూ, న్యాయం జరిగేంత వరకు తాము పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు జర్నలిస్టులకు సహకరించాల్సిందిగా కోరారు. జర్నలిస్టులపై దాడి చేస్తే ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరించారు. ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల పత్రికా స్వేచ్ఛలో ఇప్పటికే భారతదేశం అత్యంత దిగువ స్థాయిలో ఉన్నది. ప్రభుత్వాలు ఏ విధంగా అనుసరిస్తున్నాయో వాటి కింద పనిచేసి అధికార గణం కూడా తామేమీ తీసిపోమన్నట్టుగా పాత్రికేయుల విషయంలో కానీ పత్రికా స్వేచ్ఛ విషయంలో కానీ చాలా అమానుషంగా దౌర్జన్యంగా ప్రవర్తించడం జరుగుతుంది. 2 రోజుల క్రితం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఒక సబ్ రిజిస్టార్ ప్రవర్తించినటువంటి ప్రవర్తన పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు, ఒక పాత్రికేయుడు ఒక పత్రికా సమాజానికి ప్రకటన అనేది జీవనాధారం. ఒక ప్రతి అధికారి విషయం కానీ పొలిటీషియన్ దగ్గర కానీ ఎవరి దగ్గరైనా ప్రతి ఒక్క పత్రికా విలేకరి పోతాడు, తన పత్రిక సంబంధించిన యాడ్స్ ప్రకటనలు వారితో సంపాదించుకొని ఆ పత్రికలకు పోషించడం అనేది జరుగుతుంది. కానీ ప్రతి యాడ్ ఏమని పోయినటువంటి ప్రతి ఒక్క పత్రికా రిపోర్టర్ని నన్ను లంచం అడిగినావు బెదిరించినావు అని చెప్పి ఈ విధంగా అభాండాలు పోపి వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసము, వాళ్ళు చేస్తున్న అక్రమాలను కప్పిపుచ్చడం కోసం రివర్సుగా పత్రికల మీద, పత్రికల పనిచేసే విలేకరుల మీద కేసులు పెట్టడం సమంజసం కాదు. ఆ అధికారి ఎవరు ఉన్నారో ఆయన గురించి ఇప్పటికే మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నివేదిక కూడా అందినట్టు సమాచారం తెలుస్తుంది మాకు. కాబట్టి ఏ విధంగానైతే ఈ పోలీసు వాళ్లకు, పోలీసు అధికారులకు, జిల్లా ఎస్పీ గారికి, టౌన్ సిఐ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎట్లా అయితే అవతల అధికారి పిటిషన్ తీసుకొని మా పత్రికా విలేకరుల మీద కేసు నమోదు చేసిర్రు, కౌంటర్ పిటిషన్ వాళ్ళు కూడా చాలా దుర్జిగా ప్రవర్తించి మా పత్రికా విలేకరుల మీద చేసుకున్నటువంటి ఆ దౌర్జన్యమైనటువంటి సబ్ రిజిస్టార్ మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలా, ఆయన చర్యలు తీసుకోవాలా, లేకపోతే అన్ని యూనియన్లకు ఖచ్చితంగా రిపోర్టర్లు అందరూ కూడా, పత్రికల విలేకరులంతా కూడా ఖచ్చితంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి మీకు ఖచ్చితంగా ఆందోళనకు సిద్ధమని చెప్పి వాళ్ళ సంగతి చూస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.